హలో ఎవ్రీవన్, నేను మీ కార్తిక్. అండ్ మన ఛానల్కి ఒక ట్యాగ్ లైన్ ఉంది కదా, ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ అని. సో ఈరోజు ఇన్ఫర్మేషన్తో పాటు ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ వీడియో, ఒక కాల్ రికార్డర్. ఇది అవేర్నెస్కి సంబంధించి ఒక కాల్ రికార్డర్, ఒక ఫ్రాడ్ కాల్ అనమాట. సో ఇది నేను నిన్ననే బేసిక్గా విన్నా. ఇది విన్న తర్వాత చాలా నవ్వుకున్నా. బేసిక్గా నెల్లూరు నీరజ అంట ఎవరు, చాలా బాగా మాట్లాడింది. కాకపోతే వీళ్ళు కావాలని మాట్లాడే ప్రాంక్ కాల ఏమో నాకు అర్థం కాదు. కానీ ఇది చాలా అవేర్నెస్ వీడియో, చాలా మందికి తెలియాల్సిన ఒక వీడియో. సో అందుకని నేను పోస్ట్ చేస్తున్నా. సో చూడండి, చూసిన తర్వాత మనం మాట్లాడదాం. హలో హలో చిన్నాయనా, హలో చిన్నాయనా, చిన్నా కెట్టంది బాగుడదా? ఇందుకేందో గుండెలో నొప్పి అన్నారంట, చిల్లి పడ్డదన్నారంట, వానలు తిరబాక. హలో నమస్తే మేడం, నేను మీ చిన్నాయన కాదు మేడం. ఓహో, మా చిన్నాయన గురించి లాగుంటే మాట్లాడలేదు. ఎవరియా మేడం? మేము కోటక్ మహేంద్ర నుంచి మాట్లాడుతున్నాను మేడం. మహేంద్ర గారిని కుట్టినారా? దేని కుట్టినారు? ఎవరు నువ్వు? మహేంద్ర గారిని కుట్టినారట్టునా మేడం? మేడం మహేంద్ర అని కొట్టలేదు మేడం, కోటక్ మహేంద్ర నుంచి మాట్లాడుతున్నాను మేడం. పొగలా ఉంటాడు ఇక్కడ మేడం. కోటక్ మహేంద్ర బ్యాంక్ మేడం, బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓ బ్యాంక్? పేరు మేడం? నెల్లూరు నీరజ. ఓహో, మీ ఇంటి పేరు నెల్లూరా మేడం? కాదు, మా ఊరి పేరు. మేడం మీకు లోన్ మంజూరైంది మేడం? మంజులకు లోన్ వచ్చింది. మంజుల లోన్ వచ్చినది ఎంత పని మేడం? మంజులా కాదు మేడం, మీకు లోన్ శాంక్షన్ అయింది, మంజూరు అయిందని శాంక్షన్ అయిందని చెప్తున్నాను మేడం. మీ నెంబర్ ఇచ్చారు మేడం. మంజుల కన్నావే మా మీకు మేడం, లక్కీ డిప్ లో మీ నెంబర్ వచ్చింది మేడం. లక్కీ కూడా ఇచ్చినాడు నా నెంబర్? లక్కీ కార్డు కాదు మేడం, లక్కీ డిప్ లో మీ నెంబర్ తగిలింది, మీకు లోన్ శాంక్షన్ అయింది మేడం. ఎవరు తగిలినాడు నెంబర్? లక్కీ డిప్ లో మేడం, లాటరీలో మీ నెంబర్ వచ్చింది మేడం. సరే సరే, మీకు 10 లక్షల రూపాయలు లోన్ శాంక్షన్ చేశాను మేడం. తమాసాలు పడుతున్నారు, 10 లక్షల రూపాయలు నాకు లోన్ శాంక్షన్ చేసిదే? లేదు మేడం, మీరు కొన్ని ఫార్మాలిటీస్ కనుక ఫాలో అయితే మీకు 10 లక్షలు వస్తాయి మేడం. ఎట్టా? మీకు ఆధార్ కార్డు ఉందా మేడం? ఉందా. ఓకే మేడం. రేషన్ కార్డు ఉందా మేడం? ఇదో రేషన్ కార్డు అంటే గుర్తుకొచ్చింది. మొన్న మా పిల్ల, మా చిన్నాయన కూతురు సమర్థ ఫంక్షన్ వచ్చింది. ఆ సమర్థ ఫంక్షన్ కి ఎర్ర ఎగ్గుడ్డ ఒకటి కొనుక్కొని, ఎర్రగాజులు కొనుక్కొని, ఖర్జూరము మళ్ళీ వచ్చేసి. మేడం మేడం, అవన్నీ నాకెందుకు చెప్తున్నారు మేడం? ఇప్పుడు నువ్వు చెప్పిన ఏంటి, నేను వింటాలే. ఓకే చెప్పండి మేడం. తర్వాత ఎర్రగాజులు కొనుక్కున్న తర్వాత? ఎర్రగాజులు, ఖర్జూరము, కొబ్బరి ఇవన్నీ కొనుక్కొని ఫంక్షన్ పోతా. మాకు మా చిన్నాయన కూతురే కదా, మాకు ఫంక్షన్ అయిపోతే ఒక్క ఏం కూడా, కనీసం ఒక చీర కూడా పెట్టలేదా మేడం? ఇప్పుడు ఇచ్చే లోన్ తోటి మీరు అవన్నీ కొనుక్కోవచ్చు మేడం, మీరు దిగులు పడద్దు. నాకు కొన్ని వివరాలు కనుక ఇచ్చినట్లయితే మీకు లోన్ శాంక్షన్ చేస్తాను మేడం. మీకు అకౌంట్ ఉందా మేడం? అకౌంట్ ఉందా మేడం? అకౌంట్ అంటే దేనికి? బ్యాంకు లో అకౌంట్ మేడం. దేనికి? అదే మనం డబ్బులు దాచుకునే దానికి మేడం. ఇప్పుడు అసలు అసలు దాచుకోవడానికి మా ఆయన తెచ్చేది బేల్దారి పనికి పోయి 500 తెస్తాడు, దాంట్లో 300 తాగేస్తాడు, 200 ఇంటికి తెస్తాడు, 100 రూపాయలు ఇచ్చి బియ్యం తెస్తాను, 100 రూపాయలు కూరగాయలు తెస్తాను. ఇంకేనిచ్చి సీదుర్గా వయసులో ఉంటున్నాయి మేము దాచుకునే డబ్బులు. నేనైతే పాచి పనికి పోతే ఈ మధ్య 3 ఇళ్ళు పాచి పని చేస్తుంటే, ఒక ఇల్లు మొన్న మా ఇల్లుకి బాగలేదు నీకు, ఒక ఇంటి వాళ్ళు రావద్దున్నారు, రాలేదు 4 రోజులు. నేను ఇంకేనిచ్చి తెచ్చి దాచుకోడానికే. అంటే ఇప్పుడు మీకు అకౌంట్ లేకపోయినా ఇప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు మేడం, మీకు 10 లక్షల రూపాయలు ఇవ్వబడతాయి మేడం శాంక్షన్ అయినాయి. ఏం కావాలా? అదే మీకు ఇప్పుడు పాన్ కార్డు ఉందా మేడం? పవన్ కార్డు నా కార్డు ఎందుకు ఉంటుంది? పవన్ కార్డే ఉంటుంది మా మరిది, కానీ కోపడు వాడు కోపించి ఈడే అది కదా వచ్చిన కేవలం. మేడం పవన్ కార్డు కాదు మేడం, పాన్ కార్డు. అంటే? అంటే ఇప్పుడు మీరు డబ్బు సంపాదిస్తున్నారు కదా, దానికి ఎక్కువ డబ్బు సంపాదించేస్తుంటే దానికి పన్ను కట్టేదానికి మనకి ఇదన్నమాట. ఏంది ఇచ్చేది? 5 రూపాయలు ఇస్తారు, దానికి ఎక్కువ డబ్బు ఇచ్చేది మళ్ళీ మేము మీకు కార్డులు కూడా పెట్టుకోవాలా? కాదు మేడం, ఇప్పుడు మీరు పాన్ కార్డ్ నెంబరు, ఆధార్ నెంబర్ ఇవన్నీ నాకు ఇచ్చినట్లయితే వెంటనే 10 లక్షలు వేసేస్తాను మేడం మీకు. సరేలే, మా ఇంటికి పక్కన కాలేజీ పిల్లకాలు ఉన్నారు, అదేం దానికి కనుక్కుంటాను, చెప్పు తర్వాత ఏం కావాలా. అదే మేడం 10 లక్షలు ఇస్తామంటున్నాం, 10 లక్షలతో ఏం చేయాలనుకుంటున్నారు మేడం మీరు? ఏం చేస్తామా? 10 లక్షలు ఇచ్చిన తర్వాత అంగడి ఏదైనా పెట్టుకుంటామా, లేకపోతే వ్యాపారం ఏదైనా చేసుకుంటా, ఏం చేస్తే బాగుంటుంది? సరే మేడం, మీకు తర్వాత కరూరు వైశ్య బ్యాంక్ నుంచి కూడా ఇంకో 10 లక్షలు వస్తుంది మేడం. ఏందే ఏసులు కరువులో ఉండరు, వాళ్ళకి ఏం కరువు అయ్యో, మేము కదా రోజుకు 300-400 కూలికి పోయి బాధలు పడుతుంది, వాళ్ళకి ఏం కరువు? అదే వైశ్యలు కాదు మేడం, కరూరు వైశ్య బ్యాంక్ మేడం. వాళ్ళకి కూడా బ్యాంక్ ఉండదా మేడం? కరూరు వైశ్య బ్యాంక్ మేడం, వేసల బ్యాంక్ కాదు, కరూరు వైశ్య బ్యాంక్. ఓ చదొక బ్యాంక్? సరే మేడం. మీ మీకు రీసెంట్ ఫోటో ఏమన్నా ఉందా మేడం, కలర్ ఫోటో మీది? ఫోటో ఉన్నది, మొన్న ఊపిరి చెప్పులో నిమ్మంటే ఎక్కడ తీసిండ్రు.
ఎక్కడ మేడం? ఊపిరితిత్తులో. నిన్ను మేడం ఊపిరితిత్తులు అనాలి మేడం వాటిని. నేను ఎట్లా అంటే మా ఊళ్ళో ఎట్లా అంటారు కదా, ఊపిరితిత్తులు నిమ్మంటే అప్పుడు వాళ్ళు కోటలు ఇదిండ్రు. ఆ కోటలో కాకపోతే తెల్లం కనపడుతుంది, అటుపక్క ఇటుపక్క తెల్లం కనపడుతుంది, మధ్యలో నీళ్ళు ఉండయి. ఆ కోట అయితే పర్వాలేదా? ఓకే మేడం, నేను ఒక 10 నిమిషాలు మళ్ళీ ఫోన్ చేస్తాను మేడం. మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ వివరాలన్నీ తీసుకుంటాను మేడం. మీ వారు మీ దగ్గరే ఉన్నారా మేడం? ఎవరైనా ఎవరెవరు మీ వారు మేడం? మీ ఇంటి ఆయన మేడం? మా ఇంటి ఆయన ఏడుకుంటున్నాడు. పెంచలం మళ్ళా పెంచలం కాడ బుక్కుతా ఉంటాడు, ఆమె కాడ కథనాలు చేస్తా ఉంటాడు. పెంచలం ఎవరు మేడం? టీ అంగట ఉంది, ఆమె కాడ కూర్చొని అందరు ఆ టీ అంగట కూర్చొని బాగా కనేస్తా ఉంటారు. వీడియోలో సిగరెట్లు తాగుతా, ఈయన సొత్త సొత్త తాగుతా ఉంటారు. ఇలా 4 గంటల సొత్త తాగేది అడంత మంది మార్బల కడుగుతా ఉంటారు. సరే మేడం, మీకు ఇప్పుడు లోన్ శాంక్షన్ అయింది కదా, ఆనందంగా ఉంది మేడం? ఆనందం డబ్బులు వచ్చే కదా, ఆనందం వస్తుంది. శాంక్షన్ అవ్వగానే ఆనందం కట్టొస్తుంది. అంటే మీకు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఈ డబ్బు వచ్చింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని మీ ఫీలింగ్ తెలుసుకుందామని ఫోన్ చేశాను మేడం. ఇప్పుడు డబ్బులు చేతికి వస్తే ఆ ఫీలింగ్, అప్పుడు నా ఎదురుగా ఉండి చూద్దు నువ్వు. డబ్బులు చేతికి రాలేదనుకో ఎదురమ్మల మీదే కొడతా ఇగిచి. ఖచ్చితంగా వస్తాయి మేడం, కానీ మీరు దానికి ముందు ఏం చేయాలంటే, ముందు నేను ఒక అకౌంట్ నెంబర్ పంపిస్తాను మేడం, దానికి ముందు ఒక 50,000 వేయండి మేడం. మీ డబ్బులు 50,000 మా డబ్బులు 50,000 వేయండి మేడం. వేసిన తర్వాత 1 గంటకి మీకు 100 రూపాయలు మేము ట్రాన్స్ఫర్ చేస్తాం మేడం. ఆ 100 వచ్చింది అని అంటే ఇంకొక 50,000 వేయండి మేడం. 100,000 రూపాయలు మీరు వేస్తే 10 లక్షలు మేము మీకు ఇస్తాం మేడం. 100,000 రూపాయలు మేము వేస్తే 10 లక్షలు మీరు మాకు ఇస్తారా? అవును మేడం, అంటే నమ్మకం కోసం మేడం. అంటే మేము కడతాం అంటే మీరు మమ్మల్ని నమ్ముతున్నారా లేదా అని. మీరు 1 లక్ష ముందు అంటే 2 సార్లుగా వేయండి, 50,000 50,000 వేయండి. వెంటనే 100 100 వేస్తాం మేము. మేము 50,000 వేస్తే మీరు 100 100 వేస్తారా? అవును మేడం. ఓయమ్మో యానికి కావాలి ఇప్పుడు 50,000 మేము మీకు అంటే 10 లక్షలు ఇవ్వాలి కదా మేడం, మాకు నమ్మకం కుదరాలి ముందు. అందుకని అసలు మాకు నమ్మకం కుదరాలంటే ముందు నువ్వు 100 రూపాయలు వేస్తా చూద్దాం. 100 మేడం, అది కుదరదు మేడం. రూల్స్ ఒప్పుకో మేడం. రూల్స్ ఒప్పుకోకపోతే ఎట్ ఒప్పుకుంటుంది? యానికి కావాలా? మేము నువ్వు చెప్పినట్టు పోవాలి మేము కూడా. మీరు ఒక పని చేయండి మేడం, మీరు ఒక పని చేయండి మేడం, ఒక 10 మంది చేత 10 50,000 ఇచ్చండి మేడం. ఇట్లా మీకు కమిషన్ అనేది ఇస్తాను మేడం. 10 మంది చేత 10 50,000 ఇచ్చండి మేడం. వాళ్ళు ఎందుకు వేస్తారు మీకు, వాళ్ళకేం బట్టి వేస్తారు? అంటే మీరు తెలుసు కదా మేడం వాళ్ళకి. నేను తెలుసు, ఆ తర్వాత నన్ను ముగ్గులో విధించుతా, నన్ను పూడిపించలేదనే. అంటే ఇప్పుడు మీకు నమ్మకం కుదరలేదా మేడం ఇంత మాట్లాడినా కానీ? నేను నువ్వు మాట్లాడితే నమ్మకం కుదరకానికి. నువ్వు ఎవరు అసలు? నేను ఎవరు? ఫోన్ నెంబర్ ఇచ్చారు. 1/2 గంట నుంచి మాట్లాడుతున్నాను కదా మేడం, నేను మీకు తెలుసు కదా. ఇప్పుడు ఎట్ట తెలుసాయా? నీ ముఖం చూస్తుండనా? ఊరు తెలుసా? పేరు తెలుసా? ఏం తెలుసా? అంటే ఇప్పుడు మీరు ఒక 50,000 వేసి చూడండి మేడం, నేను ఎవరో మీకు తెలుస్తుంది మేడం. ఒక 50,000 వేసిన తర్వాత ఎవరో తెలుస్తుందా? అవును మేడం. ఆ తర్వాత నువ్వు డబ్బులు తీసుకున్నట్టు వెళ్ళిపోతా? అంటే ఇప్పుడు మీరు ఇది లోన్ తీసుకుంటారా వద్దా మేడం? ఈ లాటరీ 10 లక్షలు 10 లక్షలు కావాలా? కానీ 50,000 మేము ఆయనకి తెచ్చినామా? మీరు 50,000 నమ్మకం లేకుండా వీలకపోతే మాకు మేము 10 లక్షలు ఏమని ఇవ్వాలి మేడం మీకు? నువ్వు చెప్తున్నావు పద్ధతిగా ఉందా మేడం? మీరు పద్ధతిగా మాట్లాడలేదు. మీరు నువ్వే చేసినావు కదా, నువ్వే చేసి 10 లక్షలు ఇస్తాను చెప్పి మళ్ళీ మమ్మల్ని అడుగుతావు. మీరు 50,000 వేసేదానికి మీకు నమ్మకం లేకపోతే జీవితాంతం మీ మొగుడితో ఏం కాపురం చేస్తారు? మీరు ఎలా ఇది చేసుకుంటారు మేడం? ఇదిగో మొగుడితో కాపురం చేయకపోతే నీకేమన్నా నీకేమన్నా బాధ ఉందా? లేకపోతే నువ్వేమన్నా వచ్చి మాతో కాపురం చేస్తున్నావా? ఏందా మాటలు? 50,000 వేసేదానికి మీరు ఇంత నానుస్తున్నారా మేడం? 10 లక్షలు వస్తాయంటుంటే ఇదిగో మా ఇంటి ఆయనకి ఇస్తున్నా, ఉండి మాట్లాడి సమాచారం పడుతుందా? వద్దులే మేడం, ఉంటా మేడం, మళ్ళీ చేస్తున్నాను. సో ఇది గాయ్స్, సో ఇలాంటి కాల్స్ బేసిక్గా మీకు వస్తూ ఉంటాయి, వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఫ్రాడ్ కాల్స్ వల్ల రూపాయి పోయినా కూడా, మనం సంపాదించింది రూపాయి అయినా కూడా అది పోగొట్టుకున్నప్పుడు ఆ బాధ ఏంటో మనకు తెలుస్తుంది. సో నాది రీసెంట్గా ఒక 6 మంత్స్ బ్యాక్ 1,000 రూపీస్ అనేది పోగొట్టుకున్నా, చాలా ఫీల్ అయ్యా. ఎందుకంటే అది నేను సంపాదించిన మనీ కాబట్టి. సో సంపాదించిన విలువ తెలిసినాడికే పోగొట్టుకున్నప్పుడు ఆ బాధ ఏంటో కూడా తెలుస్తుంది. సో ఇలాంటి కాల్స్ వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.